ఇన్ని సార్లు చేస్తున్నానంటే ఏదో అర్జెంట్ అనుకుంటా. హలో ఇరా, ఫామ్ హౌస్ కి అమ్మాయిని తీసుకొచ్చేసావా? నీ బాలు దగ్గరికి హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. ప్లీజ్ ప్లీజ్ నన్ను వదిలే, నీకు దండం పెడతాను. వదలు వదలు వదలు. ఏయ్ 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 ఆగవే ఏయ్ 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 ఆగో ఏయ్ ఏయ్ ఆగవే Hey! 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 Ah! Ah! నొప్పి ఇలాగే ఉండాలి, ప్రతి క్షణం నన్ను బాధ పెడుతూ ఉండాలి. ఆ బాధ ప్రతీకారం తీర్చుకోమని నన్ను రెచ్చగొట్టాలి. వసై జయ, తప్పించుకోలేవు. బాలుని వెతకటం కోసం సినిమా షూటింగ్కి వస్తావు కదా, ఒక్కడే నిన్ను పట్టుకుంటాను.
నిన్ను వదిలిపెట్టను నిన్ను వదిలిపెట్టను నిన్ను వదిలిపెట్టను నిన్ను వదిలిపెట్టను నిన్ను వదిలిపెట్టను ఎవరు నువ్వు? జూనియర్ ఆర్టిస్టా? కాదండి. మరి ఏ డిపార్ట్మెంట్? మాట్లాడమండి. నేను సినిమాకి సంబంధించిన దాన్ని కాదండి. మరి ప్లేట్ తీసుకొని క్యూలో ఎందుకు నిలబడ్డావు? బాగా ఆకలిస్తుందండి. ఏయ్, ఆకలిస్తుందంటే కొంచెం పెట్టవయ్యా. ఆకలిస్తే వచ్చేస్తారా? దారిలో పోయే వాళ్ళకి పెట్టడానికి ఇదేం ధర్మసత్రం కాదు. కావాలంటే నీది పెట్టుకో. పోనీ కావాలంటే డబ్బులు ఇస్తానండి. ఇదేం హోటల్ కాదు. వెళ్ళమ్మా ఇక్కడ నుంచి. షూటింగ్లన్నీ ప్యాకప్ చెప్పేశారు. అందరూ వెళ్ళిపోతున్నారు కూడా. చీకటి కూడా పడుతుంది. నువ్వెక్కడ ఉండడం అంత మంచిది కాదమ్మా. దా, నిన్ను కూడా మా ఇంటికి తీసుకెళ్తాను. నువ్వు ఇలా బాధపడుతూ కూర్చుంటే బాలు కనిపించటు. రా, మా ఇంటికి వెళ్దాం. కాలేజ్ నీకోసం వెయిట్ చేస్తుంది, త్వరగా వస్తున్నా. నువ్వు వెళ్ళమ్మ. అలాగే. ఇంకా రావా? సరేనమ్మా, నీ ఇష్టం, నేను వెళ్తున్నాను.
సార్ సార్ ఈ అమ్మాయిని ఎక్కడైనా చూసావా? చూడలేదు సార్. నువ్వు? చూడలేదు సార్. చూడలేదా? వెళ్ళండి. నేను కూడా వస్తాను. సరే ఎక్కు. జాగ్రత్త. ఏంటక్క మీ పోర్షన్ ఖాళీ అవుతున్నట్టుంది? నెక్స్ట్ మంత్ ఖాళీ చేస్తున్నా. మీరు ఖాళీ చేస్తే నాకు చెప్పండి అక్క. అలాగే. జయ రా. రామా, ఇదే మా ఇల్లు, కూర్చో. ఇక్కడే ఉండమ్మా, నేను మంచినీళ్ళు తీసుకొస్తాను. ఎందుకు అలా ఉన్నావు? బాలు కనపడలేదని కంగారు పడుతున్నావా? అసలు నువ్వెవరు? ఆ బాలు కోసం ఎందుకు వెతుకుతున్నావు? నీకెవరూ లేరా? మొన్న బస్టాప్లో నిన్ను చూసినప్పుడు నీ ఫేస్లో ఆందోళన బాధ కనిపించింది, కానీ ఈరోజు భయం కనిపిస్తోంది. అసలు ఏం జరిగిందమ్మా? నిన్నెవరన్నా ఏమన్నా అన్నారా? లేదంటే నిన్నేమన్నా చేశారా? లేరు, వెళ్ళిపోయారు. అర్థమైంది. పోలీస్ సైరన్ విని దాక్కున్నావంటే వాళ్ల వల్ల నీకేదో ఇబ్బంది కలిగిందన్నమాట. నువ్వలా మౌనంగా ఉంటే ఎలా చెప్పు? నేను నీకేదైనా సహాయం చేయాలంటే జరిగిందంటే నాకు తెలియాలి కదా. ఇక్కడ ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో తెలియట్లేదు. పైకి అందరూ మంచివాళ్ళలాగే నటిస్తున్నారు. సరే, నా మీద నీకు నమ్మకం కలిగాకే చెప్పు. అప్పటి వరకు నేను నిన్నేమీ అడగను. నా దగ్గర ఉన్నంత వరకు నీకేం జరగదు.
ధైర్యంగా ఉండు సరేనా కూర్చో నువ్విలా బాధపడుతూ కూర్చుంటే బాలు కనిపించుట రా మా ఇంటికి వెళ్దాం ఇక్కడే ఎక్కడో ఉండుంటాడు చూడలేకపోయావా అంత చూశాను కానీ ఎక్కడ లేడు అయితే వెళ్ళిపోయి ఉంటాడులే ఉన్నారని తెలిసింది కదా ఈ రోజు కాకపోతే రేపన్నా కనబడతారు నువ్వేం కంగారు పడకు నువ్వలా మౌనంగా ఉంటే ఎలా చెప్పు నేను నీకు ఏదైనా సహాయం చేయాలంటే జరిగిందంటే నాకు తెలియాలి కదా అక్క ఏమని పిలిచావ్ అక్క అక్కని పిలిచావంటే నా మీద నీకు నమ్మకం కలిగిందన్నమాట నన్ను క్షమించక్క నేను ఎవరో తెలియకపోయినా ఆశ్రయం ఇచ్చి ధైర్యం చెప్పా అలాంటి నిన్ను కూడా అనుమానించాను అదే నీ తప్పు కాదమ్మా పరిస్థితుల ప్రభావం నీ స్థానంలో ఎవరున్నా అలాగే ఆలోచిస్తారు నీ మంచితనం మాట తీరు చూస్తుంటే నాకు అండ దొరికిందనిపిస్తుంది చెప్తానక్క నేను ఎవరు ఎందుకు ఇక్కడికి వచ్చాను అన్నీ చెప్తాను మాది ఓ పల్లెటూరు నువ్వు సినిమాల్లో బాగా పేరు తెచ్చుకుని మంచి నటుడు అవ్వాలి రెడీ అవ్వలేదే ఇంకా నువ్వు ఎంత మొండికేసినా ఇవాళ నీ నిశ్చితార్థం త్వరలోనే నీ పెళ్లి కూడా ఆ బ్యాగ్ ఏంటి ఆ కంగారు ఏంటి లోపల చూస్తున్నా ఏ ఆగండి ఈ సినిమా రంగంలో ఏదో సాధించాలని ఎంతో మంది వస్తూ ఉంటారు దిగితే గాని లోతు ఎవ్వరికి తెలియదు గుమ్మడికాయ ఎంత టాలెంట్ ఉంటే సరిపోదు ఆవగించేంత అదృష్టం కూడా ఉండాలి అది ఉన్న కొద్ది మందికే ఇక్కడ అవకాశాలు ఉంటాయి